విశాఖ జిల్లాలో మత్తుమందు ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పోలీసుల కళ్ళుగప్పి దంద నడిపిస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. అటు దువ్వాడలో సైతం గంజాయి ముఠాను కూడా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 30 మత్తుమందు ఇంజెక్షన్లు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో ఇంజెక్షన్ 300కు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ముఠాకు చెందిన మరికొందరు పరారులో ఉన్నారని, వాళ్ళను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. కాలేజీ విద్యార్థులే టార్గెట్గా నిందితులు దందా నడిపిస్తున్నా పోలీసులు వివరించారు. నగరంలోని అన్ని కాలేజీల్లో ఏజెంట్లను పెట్టుకుని విద్యార్థులను మత్తుకు బానిసలను చేస్తున్నారు. విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, మత్తుమందు ముఠాను గుట్టు రట్టు చేశారు పోలీసులు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ యామిని. ఇక్కడ విశాఖ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి విశాఖలో అయితే మాత్రం మత్తుమందు ఎక్కువ మొత్తంలో అయితే దిగుమతి అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం కాలేజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఏవైతే డ్రగ్స్ కావచ్చు, లేదంటే మత్తు ఇంజెక్షన్ కావచ్చు, లేదంటే నల్ల మందు ఇవి ఇటువంటివన్నీ కూడా అయితే మాత్రం విద్యార్థులకి అలవాటు చేస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే గంజాయి లాంటి మత్తు పదార్థాలకు కేరా పెట్టేసుకున్న విశాఖ అయితే మాత్రం, అంటే గంజాయిపై అయితే నిఘా పెరగడంతో అయితే మాత్రం కొంతమేర అది తగ్గిందని అనుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాటిని కాకుండా ఇంకా ఈజీగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు సులువుగా ఉపయోగించేందుకు వీలుగా ఇటువంటి మత్తు ఇంజెక్షన్లు కావచ్చు, లేదంటే కనుక నల్ల మందు అయితే మాత్రం కాలేజీ విద్యార్థులకి అమ్ముతున్నట్టయితే మాత్రం సమాచారం అందరితో అయితే మాత్రం ఎస్సీబీగా కావచ్చు, పోలీసులు కావచ్చు వీళ్ళ నిఘాను పెంచి వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళపై అయితే మాత్రం వీళ్ళు నిఘా ఉంచి వీళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. అంటే నిన్న విశాఖలో చూసుకున్నట్టయితే కనుక క్రాప్ షాప్, అంటే ఏదైతే చెత్త పదార్థం ఏరుకొని తీసుకొచ్చి వారి వద్ద అమ్ముతున్నటువంటి ఉన్నటువంటి క్రాప్ షాప్ లో ఇది దొరకడం అయితే మాత్రం పెద్ద సంచలనంగా మారింది. అంటే క్రాప్ షాప్ వరకు వచ్చేసరికి ఎవరిది నిఘా ఉండదు. సో అంతకి నుంచి తప్పించుకునేందుకైతే మాత్రం వీళ్ళు ఎత్తుగడ వేసినట్టుగా అయితే మాత్రం కనిపిస్తుంది. అంటే ఏదైతే చెత్త పదార్థం తీసుకుని వచ్చి క్రాప్ షాప్ ఐదు కావచ్చు, ఇటువంటి వాటి మీద అయితే నిఘా ఉండదు కాబట్టి వీటి ద్వారా అయితే అమ్మినా కూడా ఎవరికి తెలియదనే ఉద్దేశంతో అయితే మాత్రం వీళ్ళు చేస్తున్నట్టుగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు ఎదురు డీప్ ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.